సమావేశాన్ని నిరుద్యోగ వేదిక సంఘం వారు ఈరోజు నర్సంపేట పట్టణంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిధులు నీళ్లు నియమకాల పేరుతో మనం తెలంగాణ తెచ్చుకుంటే సోనియా గాంధీ గారి చొరవతోటి సోనియా గాంధీ గారి దయతోటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల ఒత్తిడితోటి ఉద్యమకారుల యువకుల ఆత్మ బలిదానాల నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత పదేళ్ళు గడిచినాయి. రెండు సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి కనీసం ఏది కూడా అంటే ప్రధానంగా ఆశించిన నిధులు నీళ్లు నియమకాలలో నిధుల గురించి అప్లపాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్ల గురించి 140,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు కలికి ప్రాజెక్టు కట్టి గోదావరి నీటిలో పోసిండు. ఇక నియామకాల జోలికి వస్తే కనీసం కొత్త ఉద్యోగాల పోస్టులు దేవుడరుకు ఖాళీలైన 240,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయిందని చెప్పి ఈరోజు నిరుద్యోగ యువత మొత్తం వారంతా కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో మూకుమ్మడిగా కులాలకు మతాలకు అతీతంగా గ్రాడ్యుయేట్స్ కానీ నిరుద్యోగ యువత అంతా కూడా అరువులైన వారు అందరూ కూడా ముక్త కంఠం ద్వారా తెలంగాణ కోసం ఏ విధంగానైతే నినదించిండ్రో, తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్కు టీఆర్ఎస్కు బాసటగా నిలిచిండ్రో వారంతా కూడా ఈరోజు కేసీఆర్ మోసకారి వారి కుటుంబానికి మాత్రమే పదవులు కానీ నిధులు కానీ నియామకాలు కానీ అన్నీ చేసుకున్నాడు తప్ప రాష్ట్ర ప్రజానికాన్ని బాగోగులను నిరుద్యోగ యువతను గాలికి వదిలేసిండు ఆత్మహత్యల వైపు ఈరోజు మళ్లింపిండు అని చెప్పి వారంతా గొంతెత్తి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, ఈరోజు నిరుపేద మధ్యతరగతి కుటుంబాల అరతగల నిరుద్యోగులమంతా కూడా ఉపాధి దొరుకుతుంది, ఖాళీలుగా ఉన్న 240,000 ఉద్యోగ ఖాళీ పోస్టులు భర్తీ చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ప్రకటించి నోటిఫికేషన్లు ఇచ్చి అర్హతగల వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఒకవేళ ఆ ఒత్తిడిలో ఆ కాంపిటీషన్లో ఉద్యోగం రాని వారు వారి వయోపరిమితి వరకు నిరుద్యోగ భృతిని నెలకు 4,000 రూపాయలు ఇచ్చి ఇదే కాకుండా ఇందిరమ్మ భరోసా కింద వారికి 5 లక్షలు 6 లక్షలు ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు బీసీలు ఓసీలు అయితే 5 లక్షలు ఇవ్వడంతో పాటు వారింట్లో ఉన్న 60 ఏళ్ళ లోపు ఉన్న గృహలక్ష్మికి వారికి మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 కుటుంబ పోషణ కోసం ఇస్తూ వారి పిల్లలకు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను అత్యంత సౌకర్యాలతో ఏర్పరిచి వారి పిల్లలకు కూడా వారి విద్యలకు విద్యను అందించి ఆ కుటుంబానికి చేదోడవాదుడిగా ఉండేటట్టుగా అంటే ప్రతి కుటుంబానికి నిరుద్యోగ యువత మీద ఆధారపడ్డ అందరికీ కూడా ఆదుకునే లెవెల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. ఆ 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు 5 ఏళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పి కూడా మొన్నటి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు నిరుద్యోగ యువతతో పాటు విద్యార్థి లోకమంతా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బతుకులు బాగుపడతాయని చెప్పి వారు ముక్త కంఠంతో నినదిస్తూ ఈరోజు నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఐ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి గారిని వారే స్వచ్ఛందంగా నర్సంపేట పట్టణంతో 6 మండలాలకు సంబంధించిన ఏదైతే నిరుద్యోగ విద్యావేదిక సంఘానికి సంబంధించిన సభ్యులందరూ సుమారు 1,000 మంది మీరు చూశారు, 1,000 మంది స్వచ్ఛందంగా తరలివచ్చి వారే ఆహ్వానించి మేము మీ బాసడగా ఉంటాం మాదన్న చేతికుర్తికి మేము ఓటేస్తాం, మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోనియా గాంధీ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, ఆ తదుపరి మీతోటే మీరు పేర్కొన్న మేనిఫెస్టో అంశాలతో పాటు 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు మా యువతకు ఉపాధి అవకాశాలు మీరు కల్పించాలని చెప్పి కూడా వారు ఈరోజు కోరడం జరిగింది. వారికి అండగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిలుస్తుంది. ఈ సందర్భంగా వారే స్వచ్ఛందంగా పిలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించేందుకు నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన కన్వీనర్గా తక్కలపల్లి రవీందర్రావు, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం కూడా విద్యావంతుల వేదిక బాధ్యులకు 2 చేతులు చేయించి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం.